ఏం రోహిత్ బాయ్ అట్లున్నావు? బార్డర్ గవాస్కర్ ట్రోఫీ స్టార్ట్ అవుతుంది కదా, ఫస్ట్ టెస్ట్ కి టీమ్ లో ఎవరిని తీసుకోవాలో అర్థం కావట్లేదు. అవును సామి, సిరీస్ స్టార్ట్ అవగానే కెప్టెన్ గా ఉంటే ఇదో తలనొప్పి, అయినా నీకు ఎక్స్పీరియన్స్ వచ్చేసిందిగా, ఈ పాటికే అర్థమైపోయి ఉంటది కదా. ఇంకేంటి, ఎక్స్పీరియన్స్ ఉంది కానీ ఒకే ప్లేస్ కి ఇద్దరు ముగ్గురున్నారు, ఎవరిని తీసుకోవాలి, ఎవరిని హోల్డ్ లో ఉంచాలి అనేది పెద్ద ప్రాబ్లం. నేను లేనా రోహిత్ భయ్య, నాతో చెప్పు, మనం సెట్ చేద్దాం ఏదోటి. సరే విను కోహ్లీ, ఇప్పుడు నేను ఓపెనర్ అబ్బా, నాతో పాటు వచ్చేదెవడు? గిల్ గాని తీసుకోవాలా, కేఎల్ రాహుల్నా? అరే రే, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది రోహిత్ భయ్య నీకు. అన్నా నేను సూపర్ ఫామ్ లో ఉన్నా, నన్ను తీసుకో అన్నా. మొన్నే పెళ్ళైందన్నా, నాకు ఛాన్స్ ఇస్తే సెంచరీ కొట్టిన వైపు గిఫ్ట్ గా ఇస్తా. నువ్వుండ్రా సామి, నువ్వు నీ గిఫ్ట్ ఈ సిరీస్ గెలవాలి, అలాగే రాబోయే టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా గెలవాలి. తేడా కొట్టిందనుకో నా కెప్టెన్సీకి బొక్క పడుతుంది. అందుకే అన్నా నాకు ఛాన్స్ ఇవ్వు, ఈ మధ్యనే సెంచరీలు డబుల్ సెంచరీలు చేసి మంచి ఊపు మీద ఉన్నా. సెంచరీలు డబుల్ సెంచరీల గురించి నా దగ్గర చెప్పకు తమ్మి, నేను చెయ్యని డబుల్ సెంచరీలా, కోహ్లీ చేయని సెంచరీలా? అట్లా కాదన్నా, ఫామ్ లో ఉన్నా ఛాన్స్ ఇస్తే బాగుంటుందని చెప్తున్నా. రోహిత్ భయ్య, గిల్ మంచి ఊపు మీద ఉన్నాడు, ఈసారి ఓపెనర్ గా గిల్ కి ఛాన్స్ ఇచ్చేద్దాం. కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్ లో అడ్జస్ట్ చేయొచ్చు కదా. సరే కోహ్లీ, గిల్ ఇక్కడ ఫిక్స్ చేసేద్దాం. థ్యాంక్ యూ అన్నా, నీ నమ్మకాన్ని నిలబెడతా. ప్రాబ్లం సాల్వ్, ప్రాబ్లం సాల్వ్. నువ్వా కోహ్లీ, ఏంది ప్రాబ్లం సాల్వ్? ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకేమున్నాయి, టకటక చెప్పే, సెట్ చేసుకుందాం. ఆ పందుకు యాక్సిడెంట్ అయింది, వాని ప్లేస్ లో ఎవరిని పెట్టాలో అర్థం కావడం లేదు. కేఎల్ రాహుల్ ని పెట్టాలా, కేఎస్ భరత్ ను ఉంచాలా, ఇషన్ కిషన్ ను తేవాలో అర్థం కావడం లేదు. ఇంకేమున్నాయి, పాపం కేఎల్ రాహుల్ ఏదో గిఫ్ట్ అంటున్నాడు కదా, ఈసారి ఇచ్చేద్దాం. అట్లా కాదు కోహ్లీ, కేఎల్ రాహుల్ ని ఉంచుతా, కానీ కీపింగ్ కూడా అంటే అతనికి ప్రెషర్ ఎక్కువ అవుతుంది, అందుకే కేఎస్ భరత్ కి ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్. మైండ్ లో ఫిక్స్ అయినావు కదా, బ్లైండ్ గా వెళ్ళిపో అంతే. థ్యాంక్స్ రోహిత్ అన్న, ఛాన్స్ కోసం వెయిటింగ్ ఇక్కడ. మా వాళ్ళకి ఫోన్ చేసి టీమ్ లో నేను కూడా ఉన్నా, ఇక టీవీలకు అతుక్కుపోండి అని చెప్తా. ఛాన్స్ ఇస్తున్నా, మంచిగా ఆడి ప్రూవ్ చేసుకుంటే ప్లేస్ పర్మనెంట్ గా ఉంటుంది. షూర్ అన్న. ఇంకేం అయిపోయిందిగా పంచాయతీ, తిని పడుకుందాంపా. నువ్వా కోహ్లీ, నీకు ఎప్పుడు తొందరే, గ్రౌండ్ లోకి వెళ్తే సెంచరీ చేయాలంటావు, బయటేమో నిమిషాల్లో అన్ని సాల్వ్ చేయాలంటావు. అయిపోయిందిగా, ఇంకేముంది? బోర్ల పంచాయతీ తేలద్దా? ఓ అవును కదా, అయినా మన కత్తులు లాంటి బౌలర్లు ఉన్నారు కదా, ఎవరో ఒక నలుగురిని వేసుకుని పోదాం. అదే, ఆ నలుగురు ఎవరనేది అర్థం కావడం లేదు. జడేజా అశ్విన్ పక్క, సిరాజ్ షమి కూడా ఫిక్స్. ఇంకో ప్లేస్ లో అక్షర్ పటేల్ ని తీసుకోవాలా, కుల్దీప్ యాదవ్ ను ఉంచాలా, ఉమేష్ యాదవ్ తో పోవాలా, అర్థం కాక పిచ్చెక్కుతోంది. ఇది పెద్ద సమస్య రోహిత్ భయ్య, గట్టిగా ఆలోచించి ఏదో ఒకటి తేల్చి త్వరగా. ప్రస్తుతానికి రికార్డ్స్ బాగున్నాయి కాబట్టి అక్షర్ పటేల్ కి ఫిక్స్ అవుతున్నా. టాస్ వేసే ముందు పిచ్ పొజిషన్ చూశాక ఫైనల్ గా డిసైడ్ అవుతా. అంతేగా, ఓపెనర్స్, మిడిల్ ఆర్డర్, కీపింగ్, బౌలింగ్ అన్ని సెట్ అయినట్టేగా? ఆ అంతే కోహ్లీ, అన్ని పొజిషన్స్ సెట్ అయిపోయాయి. సరే అయితే, ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు, ప్లేయింగ్ ఎలెవెన్ చెప్పేసి త్వరగా. అరే చూడండి రా, ఇదే మన ప్లేయింగ్ ఎలెవెన్ అనుకుంటున్నా, చూడండి బాగా. నేను, గిల్గాడు, పుజారా భయ్య, కోహ్లీ, కేఎల్ రాహులు, భరత్ గాడు, జడేజా, అశ్విను, అక్షర్ పటేలు, మొహమ్మద్ సిరాజు, మొహమ్మద్ షమి. పిచ్చు చూసినాక ఒకటి రెండు మారిస్తే మళ్ళీ తిట్టుకోకండి రా బాబు. సరే ఉంటా మరి. రోహిత్ భయ్య, ఇంపార్టెంట్ మ్యాటర్ మర్చిపోయావు. అవునవును, కాస్త మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుండి ఏమున్నా నేను, కోహ్లీ, ఇంకా మనోళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నుండి మీకు అప్డేట్స్ ఇస్తాం, మీకు టచ్ లో ఉంటాము.